నమస్కారం డాక్టర్ కిరణ్ హెహ్రూ గారు నమస్తే నాన్న చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారండి అండ్ పేరు పలికే పదంలో కూడా షార్ట్ కట్ చేసి పిలవద్దు ఇలా చేయండి ఇలా పిలవండి ఒకళ్ళు షార్ట్ కట్ చేసి పిలిచినా కూడా పేరుని ఇలా ఇలా పిలిస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు ఆ నెంబర్స్ని కూడా చాలా క్యాలిక్యులేట్ చేసి అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ న్యూమరాలజీ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసి చెప్తూ ఉంటారు చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారు అంటే పిల్లలు పేర్లు పెట్టే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి న్యూరాలజీ ఏం చెప్తుంది అకార్డింగ్ టు న్యూమరాలజీ ఎలా వెళ్ళాలని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది పిల్లలకి పేరు పెట్టే ఆ అదృష్టం నాకు రావడం చాలా ఆనందం ఎందుకంటే చిన్న పిల్లలకి వందేళ్ళు ఆయుష్ ఉండేలాగా దారి చూపించే ఆ భాగ్యం నాన్నగారి ద్వారా నాకు రావడం ఎందుకంటే ఇది ఒక అదృష్టం అని భావిస్తున్నా ఎందుకంటే ప్రతి ఒక్కరు పుట్టుక బాగుంటున్నాను చాలామంది థర్టీని భయపడతారు థర్టీని పుట్టాడు మా అబ్బాయి లేకపోతే సెవెంటీన్ సెన్లో పుట్టాడు ఏమి లేదు ప్రతి పుట్టుక్కి అద్భుతమైన శక్తులు ఉంటాయి ఆ శక్తులు బయట తీసేది మనం నమ్ముకున్న నామం అంటే పేరు అందుకే ఎప్పుడు చెప్తాను పేరే మంత్రం మంత్రం దైవబలం ఈ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా మన పేరు ఎంత బాగా పెట్టుకుంటామో అదృష్టం అంత బాగా వస్తుంది కొంతమంది పేరు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కొంతమంది ఏం చేసినా బాగుంటుంది వాళ్ళ పేరు బాగుండదు టెన్ పర్సెంట్ పవర్ ట్వంటీ పర్సెంట్ కింద పడుతుంటారు దెబ్బలు తగులుతుంటారు ఫ్రీక్వెంట్ ఆపరేషన్స్ పదేళ్లకే షుగరు ఐదేళ్లకే షుగరు ఇరవై ఏళ్ళకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూస్తున్నా కారణం పేరు బాగుంటే వాళ్ళ జీవితం ఆరోగ్యం వాళ్ళ బిహేవియర్ ఆరేళ్ల పిల్లోడు మన ఆఫీస్కి వస్తే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఇంకా మర్చిపోవట్లే పిల్లోడిని అదే అదే ఒక గంటలో ఆఫీస్ అది గందరగోళం చేసి అది కింద పాడేయడం కుండీలు కింద పాడేయడం మొక్కలు పీకేయడం ఒక సెకండ్లో నా ల్యాప్టాప్ ఎత్తుకెళ్ళిపోతున్నాడు వాళ్ళ మదరడానికి వీడి తేగలేకపోతున్నాను సార్ నేను ఒక ఎలా ఉన్నాడంటే చిచ్చర పిడుగులాగా ఈ సోఫా నుంచి ఆ సోఫాకి మా నాన్న నడి వాళ్ళు ఇద్దరుంటే చాలా ఆఫీస్ గందరూ సో అది మనం పెట్టిన పే హై హైపర్ యాక్టివ్ కిడ్స్ రాంగ్ వైబ్రేషన్స్ వల్ల దెపికం అబ్నార్మల్ హైపర్ యాక్టివ్ కొంతమంది సైలెంట్ కూడా ఎవరితో మాట్లాడరు ఆంకులు వచ్చాడు అంట అంటాడు గమన్రూంలో ఉంటాడు ఫోన్ ఇచ్చేసి చూసుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు సీరియస్గా కోపంగా ఉంటారు ఇసిరి కొడుతుంటారు ఫోన్లు వేసి వాటర్లో వేసేస్తారు నుంచి కింద వేసేస్తుంటారు మొన్న ఒక క్లయింట్ చెప్పాం డెబ్బై వేలు ఫోన్ ఇస్తారు కింద వేసాడు పిల్లలకి మనం పెట్టే పేరు బట్టే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది కొంతమంది తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ కర్నూలు నేను గవర్నమెంట్ డాక్టర్ ఉన్నప్పుడు టూ థౌజండ్ సెవెన్లో చాలా పెద్దవాళ్ళు విఐపీస్ ఆ పాప పేరు హారిక ఆరు రక్షాలకి మూడో నంబర్ నైన్త్ క్లాస్ పాప వాళ్ళ అమ్మ వచ్చిన ఎలా ఇచ్చిందంటే సార్ ఈ పాప పుట్టినప్పటి నుంచి ప్రతి నెల ఏదో హాస్పిటల్కి పోవాలి ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు బిల్లు కట్టాలి ఒక్క నెల ఇంట్లోనే కరెక్ట్గా స్కూల్కి వెళ్ళి వచ్చిన రోజులు ఉండవు ఆ పాప పేర్లు నేను ఒక లెటర్ మార్చాక ఇప్పుడు ఆల్మోస్ట్ అమ్మాయి పెళ్ళి కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయి ఉంటుంది ఎలాంటి కంప్లైంట్ చెప్పే వాళ్ళకి నా నెంబర్ పెట్టుకోండి ఏదన్నా ఈ బ్రదర్ ఉన్నాడు ఆ పేర్లు లెటర్ మార్చాక లైఫ్ ఆ వైబ్రేషన్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్గా మారుతాయి ప్రతిదీ పేరు నుంచి రావాలి ఈ పేరు అనేది మనల్ని ముందు నడిపే ఇంజిన్ లాంటిది ఆ ఫస్ట్ లెటర్ ఇంపార్టెంట్ పూర్తి పేరులో లెటర్స్ ఎన్ని ఉండాలి ఇంపార్టెంట్ చాలా మంది పేరెంట్స్ వేసి తప్పేమంటే పెద్ద పెద్ద పేర్లు మెయిన్గా వైజాగ్ రాజమండ్రి భీమవరం అంటే శ్రీ వెంకట సాయి సత్య సుబ్రహ్మణ్య లాస్ట్లో పెట్టే పేరు వదిలేసి నాని ఈ పేరు ఏమి ఉండదు ఇంతమంది దేవుని పెట్టుకుని వాళ్ళకి అక్కడ పిలిస్తే ఉపయోగిస్తే మనం పూజ చేసినట్టు తలుచుకున్నప్పుడంతా వైబ్రేషన్స్ అంటే సత్యానో వీరానో వెంకటో సుబ్రహ్మణ్య అది వదిలేసి కన్నా నాని ఇంత పేరు పెట్టే అది పిలుస్తారా అంటే లేదండి బుజ్జి అంటామండి నాని అంటామండి కన్నా కొండ సో దయచేసి చిన్న పేర్లకి వెళ్ళండి చాలామంది ఎవరు అంటున్నారు పెద్ద పెద్ద పేర్లు అంటే పెద్ద పొజిషన్కి వెళ్తాము అనేసి కరెక్ట్ కాదు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టు పేర్లు చిన్నగా ఉండాలి శాస్త్రోత్తంగా నామకరణం చేసిన పేరునే వాడాలి నాన్న ట్వంటీ వన్ డే మనం పేరు పెట్టుకొని ఆ పేరుని వదిలేసి మెజారిటీ సుబ్రహ్మణ్యం ఎవ్వరు సుబ్బ్రహ్మణ్య సుబ్బు అంటున్నారు సుబ్బులో రెండు యూలు వల్ల లైఫ్ రివర్స్ అయిపోతుంది నానిలో ట్వెల్వ్ నెంబర్ సుబ్బులో ట్వెల్వ్ నెంబర్ నాని సినిమా ఆడలా మహేష్ బాబు ఎంత పెద్ద స్టార్ సినిమా బాగున్నట్టు తమి తమిళనాడులో హిట్ అయింది ఆ సినిమా సుబ్బు కూడా ఆడలేదు సుబ్బు కూడా రెండు యూలు సో బాలు సినిమా కూడా చెప్పాలంటే కథ చాలా బాగుంది పవర్ స్టార్ ఏబీసీడీ ఎఫ్ఎన్ఆర్ బాలులో ఫోర్ లెటర్స్ నానిలో ఫోర్ లెటర్స్ నాలుగు అక్షాల పేరు రాహు ప్రభావం ఉంటుంది చికాకులు చింతలు బాధలు కష్టాలు తరచు హెల్త్ ప్రాబ్లమ్స్ వీళ్ళెంత పోరాడినా కూడా ఆ నెగిటివ్ వైబ్రేషన్ తొక్కేస్తాయి ఎందుకంటే రాహు అనేవాడు మంచి చేస్తే చాలా మంచి చేస్తాడు చెడు చేస్తే చాలా చెడు చేస్తాడు సో నాలుగు అక్షాల పేరు వాళ్ళకి ద గ్రేట్ సత్యం రామలింగ రాజు కానీ రాజు రాజు అన్నాక సో సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ కానీ జైల్లో ఉన్నారు ఎంత బాధేస్తుంది ఒక గొప్ప వ్యక్తి సత్యం కంప్యూటర్స్ యాభై వేల మందికి అన్నం పెట్టిన ఆయన ఉద్యోగాలు ఇచ్చిన ఆయన రాజు అన్నాక ఫోర్ లెటర్ సీజన్ డార్క్నెస్ మన పిల్లలకి మనం పెట్టే పేరే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణం సో చాలామంది నేను చూస్తుంటాను టాపర్స్ని వాళ్ళ పేర్లన్నీ తీసుకున్నాను చాలా స్కూల్స్లోకి వెళ్ళి రీసెర్చ్ చేశాను బ్లూవెల్ట్ స్కూల్లో మన క్లయింట్స్ వాళ్ళు మా మేడము సర్వంతా ఆ స్కూల్ కూడా కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్ ఇచ్చాను నేను చాలా స్కూల్స్ హైదరాబాద్లో ఇచ్చాను నేను టాపర్స్ అందరూ కూడా అద్భుతమైన నెంబర్ పేరెంట్స్ పెట్టడము దేవుడు వాళ్ళని దీవించడము అంటే ఎవరిని పెట్టిన కూడా అంత అద్భుతంగా కుదిరిపోయినాయి కొంతమంది పేర్లు బాగుంటాయి ఆ పేర్లు వాడరు ఎలా పిలుస్తుంటారంటే ఇలా ముద్దు పేర్లు పిలుస్తుంటారు వాళ్ళ గ్రాఫ్ ఇలా వచ్చి నైన్త్ టెన్ నుంచి ఇలా దిగజారిపోతుంది చెడు సావాసాలు చెడు ఫ్రెండ్స్ మత్తు మందులు అవి ఇవి ఇప్పుడు నేను మామూలుగా నమ్మేవాడిని కాదు ఇప్పుడు చూస్తున్నాను కాలేజెస్లో చాలా దగ్గర నాకు చెప్తున్నారు ఇంటర్ ప్లస్ టూకే పిల్లలు చాలా వరకు దారి తప్పిపోవడం పేరెంట్స్కి ఎంతో బాధ ఉంటుంది ఎందుకంటే ఏ పేరెంట్ కూడా బిడ్డ వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎప్పుడైతే మీరు మంచి పేరు పెట్టలేరో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళ మీద ఎందుకంటే ఈ పిల్లర్స్ బాగుంటే ఎంతపైన వెళ్ళరు పేరే పిల్లర్స్ పిల్లర్స్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా కూలిపోతారు సో నేను ఎప్పుడు ఇంపార్టెన్స్ న్యూ న్యూబోర్న్ బేబీస్కి ఇస్తాను చిన్నపిల్లలకి ఇస్తాను సో ఎందుకంటే టెన్త్ లోపల మనము ఖచ్చితంగా పేరులో లెటర్ అంటే పేరు మార్చను ఆ పేరులో ఒక లెటర్ మార్చి అద్భుతమైన శక్తులు వచ్చేలా పెట్టిస్తాను నేను చెప్పినట్టు లక్కీ కలర్స్ లక్కీ స్టోన్ సంతకం యాజ్ పర్ గ్రఫాలేజీ పెట్టుకోవడం ద్వారా పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది అండ్ నేను సుమారుగా ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ చిన్నపిల్లకి ఇచ్చాను మంచి మంచి డాక్టర్స్ కర్నూలులో నేను సెవెంత్ క్లాస్లో ఒక అమ్మాయికి ఇస్తే ఇప్పుడు ఆ అమ్మాయి మెడిసిన్ అయిపోయి మొన్న నాకు ఫోన్ అన్నాను నేను అంటే నాకు ఎంతో ఆనందం మా పకింలో ఒక అబ్బాయి ఉన్నాడు నేను ఎయిత్ నైన్త్ ఇచ్చాను మొన్న చూస్తే నేను స్పెల్లింగ్ అలాగే పెట్టుకో అన్నాడు ఏంటంటే జాబ్ అలానే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు సో మీ సక్సెస్ నాకు చాలా ఆనందం ఇస్తుంది మీ పిల్లలు కానీ మీ మాట వినకుండా ఉన్నా ఖచ్చితంగా న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోండి చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అయితే చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలామంది అండి అంటే అప్పటికప్పుడే నాకే డైరెక్ట్ మెసేజ్లు పెట్టేస్తున్నారంటే మీకు నాకు నాకు తెలిసిన నంబర్ ఆఫ్ వచ్చి ఉంటాయి దేనికైనా ఇప్పుడు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా లాయర్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను ఎలా అండి అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి చిన్నపిల్లలకి నేను ఆల్మోస్ట్ మన యూట్యూబ్లో ఫైవ్ ఇయర్స్ చెప్తున్నాను ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం చాలామంది ఏమంటే జస్ట్ పేరు పెట్టి ఏదో పేరు మీరు ఇవ్వండి అని చెప్తున్నారు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం త్రీ టు ఫైవ్ డేస్ కష్టపడితే ఒక ఫైవ్ టు టెన్ నేమ్స్ తీగలను అనమాట సో నేను పేరెంట్స్కి చేసే రిక్వెస్ట్ ఏమంటే డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేను మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ వన్ వరకు ఆ పేరు మీద జాగ్రత్తగా కూర్చొని ఆ పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి సంఖ్యాబలం ఎలా ఉండాలి ఎలా పిలవాలి ఏ కలర్ బట్టలు ఎక్కువ వేసుకోవాలి ఏది అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి అన్ని ఫా మొత్తం ఇవ్వడం ద్వారా ఆ బిడ్డకి హండ్రెడ్ ఇయర్స్కి మనం పునాది వేసినట్టు సో చిన్నపిల్లలకి వాయిస్ అడగద్దండి ఫైవ్ ఇయర్స్లో ఒక పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి మీరు ఒకవేళ పేర్లు ఇష్టపడితే ఆ పేర్లు బాగున్నాయా లేదా ఆ పేర్లు ఒక లెటర్ యాడ్ చేస్తే లక్ వస్తుందా లేదా ఆ అబ్బాయికి ఎన్ని లెటర్స్లో అన్నీ చూస్తా కాబట్టి స్క్రీన్లో ఏ నెంబర్కి సరే కాల్ చేసి నా డైరెక్ట్ అపాయింట్మెంట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి సో కొంతమందికి పేరు బాగుందా లేదా కరెక్షన్ అవసరమా లేదా న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోవాలా వద్ద డౌట్ ఉంటుంది వాళ్ళకి నేను టూ నంబర్స్ ఇస్తాను పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నాకు వాట్సాప్ చేస్తే మీ పేరుని స్టడీ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కరెక్షన్ అవసరం ఉందా లేదా మీ పేరు బాగుంటే మీరు చాలా లక్కీ అండి బాగుంది వీలైతే ఈ స్టోన్ వేసుకోండి అని సలహా ఇస్తాను బాగలేని వాళ్ళు మాత్రం ఏది బాగాలేదు ఏ నంబర్ బాగలేదు నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను వాళ్ళకి ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తాను వీలైతే ఒక నంబర్ స్టాఫ్ నంబర్ నేను ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో మీరు మీ సమస్యలు పెట్టకండి చాలామంది పేజీ రెండు పేజీలు ప్రాబ్లమ్స్ పెడుతున్నారు దయచేసి మీ పేరు డిటర్ పెడితే మీ సమస్యలు నేనే చెప్తాను ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను క్లియర్గా వాయిస్ ఇచ్చిన తర్వాత నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఉన్న నెగిటివ్ తీసేసి చక్కటి వైబ్రేషన్స్తో పెట్టిస్తాను సో దట్ విల్ బీ హ్యాపీ హెల్తీ వెల్తీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి ఎన్నో విషయాల్లో కూడా సో నేమ్ కరెక్షన్స్ తోటి ముందుకు వెళ్ళాలి అనుకుంటారా ఖచ్చితంగా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చేస్తూ ఉంటారు సో కాబట్టి ఆసక్తి కలిగిన వారు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో త్రూ అపాయింట్మెంట్ మీరు వెళ్ళచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ